హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మాగీస్ మీడియా. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కలికి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ స్క్రీన్ మీద హాలీవుడ్ రేంజ్ మూవీస్ ఇవ్వడానికి మన దర్శకులు ఎంతో ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పుడు నాగశ్విన్ ఆ రేంజ్ ని తాకాడనే చెప్పాలి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఈ భూమి మీద కాశీనే మొదటి పట్టణం, చివరి పట్టణం అన్నట్టు మొదలవుతుంది. కాంప్లెక్స్ అనే పైన ఉండే లోకం భూమి మీద మనుషులు బతకడానికి ఒక సదుపాయాలన్నింటినీ దోచుకుంటుంది. భూమిని మొత్తం పీల్ చేస్తే అన్ని అక్కడే ఉంటాయి అని రాజేంద్ర ప్రసాద్ చెప్పే డైలాగు, భూమిని మొత్తం పీల్ చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. ఆ కాంప్లెక్స్ రాజ్యానికి ఒక్కడే దైవం, సుప్రీం జస్టిస్. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, సుప్రీం జస్టిస్. దాని కమాండర్ మానస్. ఇక ఆ కింద మన ప్రజల్ని కాపాడుతూ ఉండే క్యారెక్టర్ వచ్చి మన అమితాబ్ బచ్చన్ గారు, అతనే అశ్వత్థామ. నువ్వు నాతో వస్తే ఎంత మందిని కాపాడొచ్చో తెలుసా అని ఒక కుర్రాడంటే, నేను కాపాడాల్సింది ఒక్కడిని మాత్రమే అని మన ట్రైలర్ స్టార్ట్ అవుతుందండి. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడిని. అశ్వత్థామ కాపాడాలని ఎదురు చూస్తుంది మన కల్కిని. 6,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి మరో రూపమే ఈ కల్కి. 6,000 సంవత్సరాల క్రితం కనిపించింది, మళ్ళీ మన ముందుకు రాబోతుంది. అది కూడా మన దీపికా పడుకునే బిడ్డగా రాబోతున్నాడు. ఆ బిడ్డను కాపాడి మళ్ళీ మన ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత మన అశ్వత్థామది. నువ్వు ఇప్పుడు కనబోయేది బిడ్డను కాదు, సృష్టిని అన్న డైలాగ్ తో కల్కితో ఒక కొత్త ప్రపంచం మొదలవుతుందని అర్థమవుతుంది. కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని. ఇంకా మన డార్లింగ్ భైరవ కొంచెం సెల్ఫిష్నెస్, కొంచెం అల్లర్ క్యారెక్టర్ తో కనిపిస్తాడు. మనోడి మోటో కూడా ఏదో ఒక చేసి అన్ని ఫెసిలిటీస్ అండ్ లగ్జరీస్ ఉన్న ఆ కాంప్లెక్స్ లో సెటిల్ అవ్వడమే మనోడి మోటో. ఇలాంటి క్రమంలో ఆ కల్కి భూమి మీద రాకముందే దీపికా పడుకుని తీసుకొచ్చే టాస్క్ మన భైరవాకిస్తారు. అప్పుడు మన భైరవాకి అశ్వత్థామకు భారీ ఫైట్ అనేది జరుగుతుంది అనేది ఆ ట్రైలర్ విజువల్స్ లో చూస్తే మనందరికి అర్థమవుతుంది. ఖచ్చితంగా భైరవుడు అశ్వత్థామను ఓడించి దీపికను తీసుకెళ్లేలా ఉంది. ఎందుకంటే మన ప్రభాస్ గారు ఒక డైలాగ్ అంటారు, తనని తేవడం నా వల్ల తప్పనించి ఇంకెవరి వల్ల కాదని. అది చూసే చెప్పొచ్చు, మన భైరవ తప్పనించి ఇంకెవ్వరు మన దీపికను అక్కడి నుంచి తీసుకురాలేరని. కానీ అదే జరిగితే ఇంకా కొత్తగా ఏముంది? పాయింట్ ఏంటంటే, నేను ఒక్కడే అమ్మాయిని తీసుకురాగలను. తొలి ఊపిరి కూడా తీసుకొని ఒక బిడ్డ కోసం ఇంకెంత మంది బలవ్వాలని దీపికా చెప్పే డైలాగ్ కలికి రావాల్సిన అవసరం ఎంతుందనేది చెప్తుంది. తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి. ఇది ఫైనల్ గా మన కలికి కథ. ఇక మన డైరెక్టర్ నాగశ్విన్ గారి గురించి చెప్పాలంటే, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్ సార్. మన సినిమా, మన తెలుగు సినిమా హాలీవుడ్ కి ఎంతో దూరం లేదని మీరు నిరూపించారు సార్. ఇక కెమెరా విజువల్స్ అయితే హాలీవుడ్ మూవీ చూసినంత విజువల్స్ మనకిస్తాయి, టోటల్ విజువలైజేషన్. అండ్ బీజిఎం విషయానికి వస్తే మన సంతోష్ నారాయణ బీజిఎం అండ్ అతని మ్యూజిక్ అయితే మన మూవీ కరెక్ట్గా సెటిల్డ్గా యాప్ట్గా ఉంది. ఇక ఇంత పెద్ద మూవీని ఇంత పెద్ద క్రూతో ఇంత పెద్ద సెలబ్రిటీస్తో మన ముందుకు తీసుకొస్తున్న వైజయంతి మూవీస్కి అశ్విని దత్ గారికి రియలీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా 600 కోట్ల బడ్జెట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ విజువల్స్ ఎలా ఉంటాయంటే, మనం ఆ ప్రపంచానికి వెళ్ళిపోయినంతగా ఉంటాయి ఆ విజువల్స్. ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోయినట్టు రికార్డ్ లేదు, ఇప్పుడు కూడా ఓడిపోయే రికార్డ్ అయితే అస్సలు లేదు అని ప్రభాస్ చెప్పే డైలాగు, రికార్డ్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, భయపడద్దు ఇంకో ప్రపంచం వస్తుంది అని కమలాసన్ గారు చెప్పిన డైలాగు సినిమా మీద ఇంకా అంచనాల్ని పెంచుతున్నాయి. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. మన ప్రభాస్ ని సూపర్ హీరోగా చూడడానికి డార్లింగ్ ఫ్యాన్స్ అందరు రెడీ. ఉన్నది ఒక్కటే సైడ్, అది మన డార్లింగ్ సైడ్. ఇది ఫైనల్ గా మన కల్కి మూవీ ట్రైలర్ రివ్యూ. జూన్ 27 వరకు మనందరి ఎగ్జైట్మెంట్ ని మనం పక్కడబందీగా ప్లాన్ చేసుకొని ఉందాం. 27th నా థియేటర్స్ ని బద్దలు కొట్టేద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మిస్టర్ షన్ను. స్టే ట్యూన్ టు వాయిస్ మంకీస్ మీడియా.